థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఇంత బాగా ముందుకు నడిపిస్తున్నందుకు అండ్ కంగ్రాట్స్ ఎందుకంటే ఇది హ్యూజ్ సక్సెస్ అయినందుకు మనం రోజు ఏదో ఒక వార్తలో చూస్తూనే ఉంటాం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అంటే సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ప్రకటనలకే పరిమితం అవుతారని మనం చాలా మంది జోకులు వేసుకుంటూ ఉంటాం బట్ నేను అలా కాదు అని ఆయన ప్రూవ్ చేశారు ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి నాగవల్లి నన్ను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేసినందుకు అండ్ ఫర్దర్ గా నేను కూడా నామినేట్ చేయాలి కాబట్టి నేను నలుగురు నామినేట్ చేస్తున్నాను అందులో ఒకరు యూట్యూబర్ మై విలేజ్ షో అనిల్ తను యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అబ్బాయికి సో తను చెప్తే చాలా మంది యూత్ ఫాలో అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఇంకొకరు చైల్డ్ ఆర్టిస్ట్ కృతిక ఇలా కంటే కూడా కార్తీక దీపంలో శౌర్య అంటే మీ అందరికీ చాలా బాగా తెలుస్తుంది సో శౌర్యని కూడా నేను నామినేట్ చేస్తాను అండ్ థర్డ్ పర్సన్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ రేసర్ సందీప్ నడిపల్లిని కూడా నేను నామినేట్ చేస్తున్నాను తన ఒక బ్రదర్ లా అనుకుంటూ ఉంటాను నేను సో తను కూడా ఇది చేస్తే మరింత మందికి యూత్ కి ఇది రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఫోర్త్ పర్సన్ నా కలీగ్ న్యూస్ ప్రెజెంటర్ దీప్తి వాజ్పేయిని కూడా నామినేట్ చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ ఎందుకంటే ఇది గొప్ప కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఇంత బాగా ముందుకు నడిపిస్తున్నందుకు అండ్ కంగ్రాట్స్ ఎందుకంటే ఇది హ్యూజ్ సక్సెస్ అయినందుకు మనం రోజు ఏదో ఒక వార్తలో చూస్తూనే ఉంటాం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అంటే సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ప్రకటనలకే పరిమితం అవుతారని మనం చాలా మంది జోకులు వేసుకుంటూ ఉంటాం బట్ నేను అలా కాదు అని ఆయన ప్రూవ్ చేశారు ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ దేవి నాగవల్లి నన్ను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి నామినేట్ చేసినందుకు అండ్ ఫర్దర్ గా నేను కూడా నామినేట్ చేయాలి కాబట్టి నేను నలుగురు నామినేట్ చేస్తున్నాను అందులో ఒకరు యూట్యూబర్ మై విలేజ్ షో అనిల్ తను యూత్ లో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది అబ్బాయికి సో తను చెప్తే చాలా మంది యూత్ ఫాలో అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఇంకొకరు చైల్డ్ ఆర్టిస్ట్ కృతిక ఇలా కంటే కూడా కార్తీక దీపంలో శౌర్య అంటే మీ అందరికీ చాలా బాగా తెలుస్తుంది సో శౌర్యని కూడా నేను నామినేట్ చేస్తాను అండ్ థర్డ్ పర్సన్ ఇంటర్నేషనల్ మోటార్ సైకిల్ రేసర్ సందీప్ నడిపల్లిని కూడా నేను నామినేట్ చేస్తున్నాను తన ఒక బ్రదర్ లా అనుకుంటూ ఉంటాను నేను సో తను కూడా ఇది చేస్తే మరింత మందికి యూత్ కి ఇది రీచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఫోర్త్ పర్సన్ నా కలీగ్ న్యూస్ ప్రెజెంటర్ దీప్తి వాజ్పేయిని కూడా నామినేట్ చేస్తున్నాను